కూలంబ్స్ లా. కూలంబ్స్ లా అనేది స్థిర విద్యుత్ ఆవేశాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని గురించి తెలియజేస్తుంది. ఇక్కడ రెండు ఆవేశాలు తీసుకున్నాను. ఆ రెండు ఆవేశాలు మామూలుగా బిందు రూప ఆవేశాలుగా అనుకున్నప్పుడు, అంటే కూలంబ్స్ లా ప్రకారం మామూలుగా ఆవేశాల మధ్య దూరం అనేది ఎక్కువగా ఉండి ఆవేశాల పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు బిందు రూప ఆవేశాలు వాటిని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే క్యూ అనేది ఒక ఆవేశం, క్యూ టూ అనేది ఇంకొక ఆవేశం అయినప్పుడు వాటి మధ్య దూరం అనేది స్మాల్ ఆర్ అనుకుంటే, ఆర్తో పోల్చినప్పుడు క్యూ క్యూ టూ యొక్క పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు కూలంబ్స్ లా అనేది ఉపయోగపడుతుంది. కూలంబ్స్ లా ఏం చెప్తుంది? కూలంబ్స్ స్టేటెడ్ దట్ ద ఫోర్స్ బిట్వీన్ టూ వెరీ స్మాల్ ఆబ్జెక్ట్ సపరేటెడ్ ఇన్ ఎ వాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్ బై a distance which is large compared to their size is proportional to the charge on each and inversely proportional to the square of the distance between them. Normal ga em cheptunadu evaina rendu charges anka maamulaga evaina rendu charges gaani evaina rendu object gaani separated in a vacuum maamulaga vacuum lo unnappudu free space lo unnappudu shunyam lo unnappudu so vaadi madhya distance anedi వాటితో వాటి యొక్క సైజుతో కంపేర్ చేస్తే ఆ డిస్టెన్స్ అంత ఎక్కువ ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ వాటి యొక్క ఛార్జ్కు వాటి మధ్య పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది ప్రపోర్షనల్గాను, నెక్స్ట్ వాటి మధ్యలో వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. అంటే స్టేటెడ్ దట్ ద ఫోర్స్ బిట్వీన్ టూ వెరీ స్మాల్ ఆబ్జెక్ట్ సపరేటెడ్ ఇన్ ఎ వాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్ బై ఎ డిస్టెన్స్ విచ్ ఈజ్ లార్జ్ కంపేర్ టు దర్ సైజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద చార్జ్ ఆన్ ఈచ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఇక్కడ చూసుకుంటే ఛార్జెస్కు ప్రపోర్షనల్గాను మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంది. అంటే ఎఫ్ఈస్ ప్రపోర్షనల్ టు క్యూ వన్ అండ్ ఎఫ్ఈస్ ప్రపోర్షనల్ టు క్యూ టూ అండ్ ఎఫ్ఈస్ ప్రపోర్షనల్ టు వన్ బై ఆర్ స్క్వేర్, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. అంటే వీటన్నిటిని క్లబ్ చేసి రాస్తే ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు క్యూ వన్ ఇంటూ క్యూ టూ బై ఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఈ ప్రపోర్షనల్ తీసినప్పుడు నేను ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కేమ్ రాస్తున్నాను, ఎఫ్ ఈక్వల్ టు క్యూ వన్ ఇంటూ క్యూ టూ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ రెండు ఛార్జెస్ తీసుకున్నాను, క్యూ వన్ క్యూ టూ తీసుకున్నప్పుడు వాటి మధ్య పనిచేసే అట్రాక్షన్ లేదా రిపల్షన్ ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది కే ఇంటూ క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్క్వేర్ సమానం. ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు ఆ ఛార్జెస్ అనేది పాజిటివ్ అని ఉండొచ్చు, నెగిటివ్ అని ఉండొచ్చు. అంటే ఇక్కడ చూడండి, నేను క్యూ వన్ అనేది పాజిటివ్ క్యూ టూ అనేది పాజిటివ్ ఉండొచ్చు, అయితే క్యూ వన్ అనేది పాజిటివ్ క్యూ టూ నెగిటివ్ ఉండొచ్చు. మనం తీసుకునే వాల్యూ క్యూ వన్ క్యూ టూ వాల్యూస్ అనేది ఎప్పుడు కానీ పాజిటివ్ ఉంటాయి, ఎందుకంటే ఫోర్స్ అనేది నార్మల్గా మీరు తీసుకునే వాల్యూ అనేది పాజిటివ్లోనే వస్తుంది, ఎందుకంటే మాడ్ ఆఫ్ తీసుకుంటాం కే ఇంటూ మాడ్ క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్క్వేర్ తీసుకుంటాం. సో మరి ఈ నెగిటివ్ పాజిటివ్ సైన్స్ని వేట్ ఇండికేట్ చేస్తే అంటే వాటి మధ్య రిపల్షన్ నేచర్ ఉందా అట్రాక్షన్ నేచర్ ఉందా, వాటిని ఇండికేట్ చేయడానికి మనకి సైన్స్ యూజ్ అవుతాయి. దానిలో మాత్రం ఎప్పుడు కానీ ఫోర్స్ అనేది పాజిటివ్నే వస్తుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ తీసుకునేటివి ఏంటి ఉన్నాయి, వెర్ క్యూ వన్ క్యూ టూ ఆర్ ద పాజిటివ్ ఆర్ నెగిటివ్ క్వాంటిటీస్ ఆఫ్ ఛార్జ్. అంటే అది పాజిటివ్ అని ఉండొచ్చు, నెగిటివ్ అని ఉండొచ్చు. స్మాల్ ఆర్ అనేది సపరేషన్, వాటి మధ్య దూరం. కే అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో ఈ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఎలా ఫైండ్అవుట్ చేస్తానంటే, సో ఇక్కడ మనకు ఉన్న ఫార్ములా లోపల అన్నిటి వాల్యూస్ని, అంటే మామూలుగా నేను ఏం చేస్తున్నాను, కూలంబ్స్ లా షోస్ దట్ ద ఫోర్స్ బిట్వీన్ టూ ఛార్జెస్ ఆఫ్ వన్ కూలంబ్ ఈచ్ సెపరేట్ బై వన్ మీటర్. అంటే నార్మల్గా ఏం చేస్తున్నాను, క్యూ వన్ వాల్యూ వన్, క్యూ టూ వాల్యూ వన్, నెక్స్ట్ ఆర్ వాల్యూ వన్ ఒక వన్ సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ ఎఫ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది, అక్కడ కే మిగులుతుంది. ఎఫ్ ఈక్వల్ టు కే ఇంటూ క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్క్వేర్. సో ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది, 9×10⁻⁹ న్యూటన్స్ వచ్చింది. అంటే ఆ కే వాల్యూ ఏమవుతుంది ఇండైరెక్ట్గా 9×10⁻⁹ న్యూటన్స్ ఉంటుంది. అంటే కే వాల్యూ వచ్చేసి 9×10⁻⁹ న్యూటన్స్. సో ఇదే రకంగా చూసుకుంటే కేని మనం ఎలా రాసుకోవచ్చు, అంటే 9×10⁻⁹ వచ్చే విధంగా కే వాల్యూ ఎలా ఉంది, అంటే 1/4πε0 వాల్యూ వచ్చేసి 9×10⁻⁹ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే ఛార్జ్ వన్ కూలంబ్ అప్లై చేసి 1 మీటర్ ఇంకా డిస్టెన్స్లో ఉన్నప్పుడు వచ్చే ఫోర్స్ ఏమైంది, 9×10⁻⁹ అయింది. సో ఎఫ్ ఈక్వల్ టు
కే మాత్రంకొస్తే ఎక్స్ ఎందుకంటే 1 1 బై 1 అయితది కాబట్టి సో ఈ ఈ వాల్యూ ఈక్వల్ గా ఉండే వాల్యూ కే అవుతుంది సో ఆ వాల్యూ వచ్చేసి 1 బై 4 పై ఎప్సిలాన్ నాట్ సో ఎప్సిలాన్ నాట్ అనేది ఏంటి ఎప్సిలాన్ నాట్ అనే వాల్యూ ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ లో వస్తుంది 8.854 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 12 లేదా ఫైనల్ అయితే 1 బై 36.5 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 9 ఇది మనం ఇక్కడ పార్ట్ పర్ మీటర్ The new constant epsilon naught is called permittivity of free space. అంటే మామూలుగా free space లో permittivity వచ్చేసి epsilon naught మామూలుగా అయితే epsilon తీసుకుంటాం and has the magnitude measured in Faradays per meter. దానికి magnitude తీసుకుంటే Faradays per meter లాగా మనం measure చేస్తాం. The quantity epsilon naught is dimensionless. మామూలుగా దానికి డైమెన్షన్స్ లేకుండా అయితే ఉండయి కొన్ని డైమెన్షన్స్ పర్ కూలూంబ్స్ లా షోస్ దట్ దట్ హీస్ హ్యాస్ ద లేబుల్ సి స్క్వేర్ అంటే కూలూంబ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్ సో సింపుల్ చెప్పాలంటే మనకు కే అనేది ఏదైతే పెడితే బ్యాలెన్స్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఎప్సిలాన్ నాట్ యొక్క యూనిట్స్ అనేది మనం మెజర్ చేసుకోవచ్చు సో వీటిని అన్నింటినీ బేస్ చేసుకుంటే మామూలుగా డైరెక్ట్ మనం కూలూంబ్స్ లా ఏమని చెప్తాం ఇక్కడ ఈక్వల్ టు 1 బై 4 pi epsilon naught q1 q2 by r square. This is Coulomb's law.